బట్ దీన్ని ఏ విధంగా యూజ్ చేయలేదు అనేది మాత్రం ఇంకా చాలా మందికి తెలియదు అండ్ దానివల్ల ఈఎంఐలు కట్టలేక ఇంకొంతమంది ఆ ఫుల్ పేమెంట్ చేయలేక హాఫ్ పేమెంట్ చేసుకుంటూ వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ నరకం చూస్తున్నారని చెప్పాలన్నమాట ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి అసలు ఓవరాల్ క్రెడిట్ కార్డ్ మీద మీ వ్యూ ఏంటి డెఫినెట్గా అండి సో మనం క్రెడిట్ కార్డ్ని మనం మంచి కరెక్ట్ వేలో వాడుకుంటే సో అది చాలా బెనిఫిట్ చాలా బెటర్ సో నా ఉద్దేశం అయితే క్రెడిట్ కార్డ్స్ ఉండాలనే చెప్తాను సో క్రెడిట్ కార్డ్ ని సరిగా యూజ్ చేయకపోతే అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ లో ఏం చెప్పేవాళ్ళం అంటే క్రెడిట్ కార్డ్స్ ఉండాలి కానీ బీర్వాలో ఉండేవాళ్ళం చెప్పేవాళ్ళు బీర్వాలో ఉండాలి అవసరానికి తీయాలని చెప్పి చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తున్నాం కొన్ని సేల్స్ లో అమెజాన్ సేల్స్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ సేల్స్ కానివ్వండి లేదా వేరే వేరే సో సపోజ్ కొన్ని కొన్ని కార్డ్స్ ఉన్నాయి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ హెచ్పి పెట్రోల్ బంక్ లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాగన్ని ఇస్తున్నాయి సో కంపల్సరీగా ఇలా నాలుగైదు రకాల కార్డ్స్ ఉండాలండి అమెజాన్లో ఇప్పుడు సపోజ్ మనకి మ్యాక్సిమం ఎలా వస్తుంది ఐసిఐసి బ్యాంక్ వస్తుంది అనుకోండి ఐసీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉండాలి ఫ్లిప్కార్ట్లో యాక్సెస్ ఇస్తుంది అనుకోండి యాక్సెస్ ఉండాలి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి సిటీ బ్యాంక్ ఇస్తున్నాను సిటీ బ్యాంక్ ఉండాలి అట్లాగా హెచ్పి పెట్రోల్ బంక్కి ఐసిఐసీఐ ఇస్తుంది అనుకోండి ఐసిఐసీఏ ఉండాలి ఇలాగా నాలుగైదు కార్డులు ఉండడం మంచిదే సో అంతేకాకుండా వీటి బెనిఫిట్స్ ఎలాగ ఉంటాయి అంటే యాక్చువల్గా రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఓకే క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేస్తుంటాం కదండి సపోజ్ మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం ఏమైనా ఖర్చులు మామూలుగా స్టోర్కి వెళ్తాం ఒక వెయ్యి రూపాయలకి పెట్టి మనం డిమార్ట్కి వెళ్తాం సపోజ్ ఒక వెయ్యి రూపాయలు పెట్టి మనం సామాన్లు కొన్నాం ఆ వెయ్యి రూపాయలు మనం ఎట్లయినా క్యాష్ ఇవ్వాలి క్యాష్ ఇచ్చే బదులు మనం కార్డ్ ఇస్తే మనకు కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఈ రివార్డ్ పాయింట్స్ ఒక పదివేలు ఇరవై వేలు అయిన తర్వాత మనకు కావాల్సిన వస్తువులు ఫ్రీగా కొనొచ్చు ఫ్రీగా మనం పొందొచ్చు ఈ రివార్డ్ పాయింట్స్ తోటి ఈ రివార్డ్ పాయింట్సే కాకుండా చాలా క్రెడిట్ కార్డ్స్ ఎయిర్పోర్ట్ లాంజెస్ అని ఫ్రీ ఫ్రీగా ఇస్తున్నాయి ఎవరైనా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది సో మంచి మనకు రిలాక్స్ అవ్వడానికి ఫ్రీ లాంజ్ దొరుకుతుంది అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ సిబిల్ స్కోర్ పెంచుతాయి ఓకే ఇవి చాలా మందికి తెలియదు కొంతమంది అనుకుంటారు నా క్రెడిట్ కార్డ్ లేదు నాకు అప్పు లేదు సో నేను ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ ఇట్లా లోన్ వచ్చేస్తాను సో నేను వెళ్ళగానే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రెడీగా ఉంటారు నాకు లోన్ ఇవ్వడానికి అనుకుంటారు అది తప్పు క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే యూజ్ చేస్తా వాటికి పేమెంట్ బాగా చేస్తున్నారో వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది క్రెడిట్ చేయడం ప్రాపర్ పేమెంట్ చేస్తూ చేసేవాళ్ళు అవును అది కూడా ఫుల్ పేమెంట్ చేసేవాళ్ళకి వాళ్ళకి లోన్ తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది ఎందుకంటారా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి దానికి పేమెంట్ చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుంది మీరు ఎవరైనా గమనించండి ఒక ఫైవ్ కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ కన్నా పైన ఉంటుంది ఎందుకంటే ఫైవ్ క్రెడిట్ కార్డ్స్ వాడి మళ్ళీ అది కూడా థర్టీ పర్సెంట్ లోపలే వాడాలి క్రెడిట్ కార్డులో థర్టీ పర్సెంట్ లోపల వాడి దానికి ఫుల్ పేమెంట్ చేసినప్పుడల్లా టూ టూ పాయింట్స్ పెరుగుతూ వెళ్ళిపోతుంది ఓకే సిబిల్ స్కోర్ టూ టూ పాయింట్స్ పెరుగుతూ వెళ్ళిపోతుంది ఐదు కార్డులు ఉన్నాయి అనుకోండి ఐదుకి పే చేసామనుకోండి అంటే ఏమవుతుంది టెన్ పాయింట్స్ పెరిగింది సిబిల్ సో ఇలా పెరుగుతా 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 ఎయిట్ హండ్రెడ్ దాటుతా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బెనిఫిట్స్ ఇప్పుడు నేను ఎయిట్ హండ్రెడ్ సిబిల్ స్కోర్ ఉంది నేను బ్యాంక్ వెళ్ళాను బ్యాంక్ వెళ్ళి నాకు లోన్ కావాలన్నాను నా సివిల్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ అని చూపించాను అనుకోండి బ్యాంక్ ఏం చేస్తుంది సిబిల్ తీసి చూస్తుంది అరే ఇతను ఐదు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అన్నిటికీ వాడుతున్నాడు క్రమశిక్షణగా కడుతున్నాడు సో ఎవ్రీ మంత్ కడుతున్నాడు ఇప్పుడు దాకా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కార్డ్స్ వాడుతున్నాడు ఇప్పుడు దాకా ఎక్కడ డిలే లేదు సో ఇతను చాలా నమ్మదగిన పర్సన్ ఇతను తన సివిల్ స్కోర్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఇలాంటి అతనికి మనం లోన్ ఇస్తే మనకి హ్యాపీగా వచ్చేస్తుంది అంటే ఎవరైతే సిబిల్ లేకుండా ఏడు వందలు ఉన్న వాళ్ళకన్నా ఇతనికి ఇస్తే మన డబ్బులు మనకి తొందరగా వస్తాయి కంపల్సరీ వస్తాయి సో లో ఇంట్రెస్ట్ ఇద్దాం ఇది మనకు లో రిస్క్ ప్రొఫైల్ మన బ్యాంక్కి ఇతను లో రిస్క్ ప్రొఫైల్ సో కొద్దిగా లో ఇంట్రెస్ట్ ఇద్దాం సరే హోమ్ లోన్ వచ్చాడు కదా ఎయిట్ ఇద్దాం నైన్ ఇవ్వాల్సిన చోట ఎయిట్ ఇద్దాం అనుకుంటారు పర్సనల్ లోన్ వచ్చాడు ట్వల్వ్ ఇద్దాం థర్టీన్ ఇద్దాం అనుకుంటారు ఎక్కడ ఫిఫ్టీన్ ఇచ్చే దగ్గర లేదంటే ఇంకా లెవెన్ ఇద్దాం ఎందుకంటే లో రిస్క్ ప్రొఫైల్ అదే ఒక అన్నోన్ పర్సన్ ఎక్కడ క్రెడిట్ కార్డ్ లేదు సిబిల్ స్కోర్ ఏడు వందలు ఉంది బ్యాంక్ వెళ్తే ఇది హై రిస్క్ ప్రొఫైల్ కింద తీసుకుంటాం అంతే అతను కడతాడో లేదో తెలియదు అతని క్రెడిట్ రిపోర్ట్ రికార్డు లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రికార్డ్ లేదు టెన్ ఇయర్స్ రికార్డ్ లేదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అతను ఎట్లా నమ్మాలి హోమ్ లోన్ తీసుకుంటే ట్వంటీ ఇయర్స్ కట్టాలి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ అతను ఎట్లా నమ్మాలి అతను రికార్డ్ లేదు పర్సనల్ లోన్ తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ కట్టాలి ఇతను రికార్డు లేదు ఇతను ఎలా నమ్మాలి సో అందుకని కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెడదాం ఎందుకంటే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండాలి సో ట్వెల్వ్ ఇచ్చే దగ్గర ఫిఫ్టీన్ ఇద్దాం ఎయిట్ ఇచ్చే దగ్గర నైన్ పర్సెంట్ తీసుకుందాం సో అని చెప్పేసి కొద్దిగా అతని మీద ఛార్జ్ చేసే అవకాశం ఉంది రెండోది ఏంటంటే సిబిల్ సరిగా వాడకుండా సిబిల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్స్ రావు ఓకే సో ఎవరైనా క్రెడిట్ కార్డు డిఫాల్ట్ చేస్తుంటే అసలు లోన్సే ఎవరు ఇవ్వరు ఎందుకంటే రికార్డులో క్లియర్గా ఉంది ఇతను తీసుకుంటే కట్టడు ఇంకా రావు సో ఎవరైనా డిఫాల్ట్ అయ్యే తర్వాత వచ్చే సెటిల్మెంట్ చేసుకున్నా కూడా అది కూడా ప్రిన్సిపల్ మొత్తం కట్టాలి సెటిల్మెంట్ చేసేవాళ్ళు ప్రిన్సిపల్ చాలా చాలామంది ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ కడతారు ఓన్లీ ఇంట్రెస్ట్ కడతారు అక్కడ ప్రిన్సిపల్ రైట్ ఆఫ్ అని పడింది సివిల్లో ప్రిన్సిపల్ రైట్ ఆఫ్ అంటే అతను ఈక్వల్ టు డిఫాల్టర్తో సమానం అంటే బ్యాంకు ప్రిన్సిపల్ అంటే వాళ్ళ పెట్టుబడిని ఇతను సో ఎగ్గొట్టాడు అంటే డిఫాల్ట్ చేశాడు అంటే బ్యాంక్కి ఎంత రిస్క్ అంటే ఇది సో నైంటీ నైన్ పర్సెంట్ రావు ఇతను డబ్బులు ఇస్తే రావు అప్పుడు ఏం చేస్తాయి అంటే బ్యాంక్స్ మ్యాక్సిమం రిజెక్ట్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదు ఓన్లీ ప్రిన్సిపల్ రైట్ ఆఫ్ చేశారు అనుకోండి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్టట్లేదు ఓన్లీ ప్రిన్సిపల్ కట్టట్లేదు అంటే అప్పుడు బ్యాంక్స్ ఆలోచిస్తాయి ఓకే మన పెట్టుబడి అయినా వస్తుంది వడ్డీ రాకపోయినా ఇతను కొద్దిగా గుడిలో మెల్లలాగా కొద్దిగా నయం అని చెప్పేసి ఫిఫ్టీన్ కూడా కాదు నీకు ఎయిటీన్ ఇస్తా కడితే తీసుకుంటే తీసుకు కడితే గట్లు అతలేదు అంతేగాని తక్కువకైతే పదకొండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పర్సనల్ లోన్ ఇవ్వను హోమ్ లోన్ కూడా నీకు టెన్ పర్సెంట్ కే ఇస్తాను ఎందుకంటే నువ్వు లేదు నాకు గ్యారెంటీ లేదు కాబట్టి ఇలాగ ఉంటుంది కాబట్టి మూడు రకాల పీపుల్ ఉన్నారు కాబట్టి సో క్రెడిట్ కార్డ్ని కంపల్సరిగా ఒక ఐదు ఆరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయాలి అది కూడా ఇందులో ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి వీటికి యాన్యువల్ ఫీ లేకుండా చూసుకోవాలి ఓకే అయితే తీసుకోమన్నారు కదా అని చెప్పి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేసి ఇమీడియట్ గా ఏదో కార్డు తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడతాం ఎందుకంటే వాళ్ళు ఒక ఐదు వేల రూపాయలు ఇమీడియట్గా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫీ వేస్తారు సో కొంతమంది ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ చేస్తున్నారు లేట్ డిలే ఫీజు ఇవి కూడా ఫైవ్ రూపీస్ కాదు త్రీ రూపీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఇలాగ యాన్యువల్ ఫీ లేని కార్డు లాంగ్ ఫ్రీ మెంబర్షిప్ అంటారు ఫ్రీ మెంబర్షిప్ కార్డ్సే తీసుకోవాలి అది కూడా ఓన్లీ ఓరియెంటెడ్ అంటే పెట్రోల్ అనుకోండి పెట్రోల్ సంబంధించిన కార్డ్స్ సో మన అమెజాన్ అంటే అమెజాన్ సంబంధించిన కార్డు ఇలా తీసుకుంటే అక్కడ రివార్డ్ పాయింట్స్ వస్తాయి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఇలాగా ఫ్రీ ఫ్రీగా వస్తాయండి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి ఫ్రీగా వస్తాయి రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రీగా వస్తాయి సో మనం మనం ఎట్లయినా ఖర్చు పెట్టాలి కదా పెట్రోల్కి మూడు వేలు ఖర్చు పెట్టాలి ఇంట్లో గ్రాసరీస్కి పదివేలు ఖర్చు పెట్టాలి ఇవే వాడినా కూడా మనకి ఫ్రీగా బెనిఫిట్స్ వస్తాయి సివిల్ స్కోర్ ప్లస్ సో ఈ విధంగా కంపల్సరీగా మంచి క్రెడిట్ కార్డ్స్ మరి ఐదు కన్నా ఎక్కువ పెట్టద్దు పన్నెండు పదమూడు వేలు మళ్ళీ ప్రాబ్లమ్స్ పడతారు అండ్ ముఖ్యంగా కార్డ్స్ పెట్టాలి దాని దానికి అర్థం నాకు తెలుసు ప్రాపర్ గా ఆన్ టైం పేమెంట్ చేసే విధంగా మనం మెయింటైన్ చేయాలి కంపల్సరీగా ముప్పై పర్సెంట్ లోపలే వాడాలి సపోజ్ లిమిట్ వన్ ల్యాక్ ఉంటే ముప్పై వేల రూపాయలు లోపలే వాడాలి ఓకే సార్ ఫిఫ్టీ థౌసండ్ లిమిట్ ఉంటే ఫిఫ్టీన్ థౌజండ్ లోపలే వాడాలి మళ్ళీ ఆన్ టైం ఆన్ టైం కూడా కాదు ఫైవ్ డేస్ ముందే పే చేసేయండి బెస్ట్ మర్చిపోకుండా ఫైవ్ డేస్ ముందే పే చేసేయండి అట్లా చేస్తే సో ఇది చాలా బెనిఫిట్ క్రెడిట్ కార్డ్ అండ్ ముఖ్యంగా సార్ చాలా మందికి క్రెడిట్ కార్డ్స్ అనే కాదు కొన్ని పేటిఎం యూపీఐ వీటి మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట త్వరలో వాటి మీద కూడా మన ఎన్ని ఎపిసోడ్స్ మనం చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తాను అండ్ మీకు పర్సనల్ గా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని సార్ ని కలిసి ఒక ఆపర్చునిటీ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు ఆపర్చునిటీ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమిడియట్ గా పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేది బుక్ చేసుకోండి సో చెప్పాలి మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి